దన్నవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో చలో ధర్మవరం కార్యక్రమం నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కదిరి నుండి బయలుదేరగా అడ్డుకుని 200 మందిని గృహ నిర్బంధం చేశారు. ఇందులో ఎస్సీ మోర్చా రాష్ట ప్రధాన కార్యదర్శి తలుపుల గంగాధర్ తో పాటు మేకల నాగార్జున పాల్గొన్నారు. నిరంజన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జమీందార్ రఘునాయకం సార్ గారు గాని క్రైమ్ రామంజీ గారు గాని తెల్లవారుజామునే మా లీడర్ దళిత నాయకుడైన తలపుల గంగాధర్ గారి ఇంటికి వచ్చి వారి ఇంటి నుంచి బయటికి రానియకుండా హౌసరెస్ట్ చేయడం జరిగింది. ఇది పోలీస్ వ్యవస్థకు కూడా సరైన నిర్ణయం కాదు. ఎందుకంటే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ను దుర్భాషలు ఆడడం మంచి పద్ధతి కాదు. ఆయన ఎలా ఎమ్మెల్యే అయ్యారు కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని ఏ విధంగా మాట్లాడాలనేది కూడా తెలియకుండా ఎమ్మెల్యే అయిపోయి గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంలు పెట్టుకుంటూ ప్రజల ఊరు కట్టాట్లా తిరుక్కుంటూ ఎమ్మెల్యే అయ్యి ఆ స్థాయిలో ఏ విధంగా మాట్లాడలేనేది కూడా తెలియని పక్షంలో ఆయన ఉన్నాడంటే ఆ వైసీపీ పార్టీకి ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యేకు సిగ్గుసేటది. ఇవన్నీ